ఉద్యోగం ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి వాళ్లకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెట్టి జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవాళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక 500 కోట్లు ఇయ్యరే అందరికీ. ఇంత తలాయిని వంచి పెడదాము, తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాల గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానులే. నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖర్ రావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి, మంచి 10 అంతస్తులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత తప్ప ఇచ్చిన ఆస్తి కాదుగా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే ముందు ఏం లేదు. 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005 హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004 కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది. అక్కడ నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం. మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లొచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే, మీ ఆస్తులు మాత్రం గుట్టలోలు పేరకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌజులలో మీరు జమీందారుల లాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలా? ఏం వాళ్ళకి మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకి మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటల. ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామా? ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తి కదా, పేదలకు మంచి చేద్దాం. మీరు వచ్చి సూచన చేయండి, దాని మీద ఒక కమిటీ వేస్తాం. దాంట్లో రాజేందర్ను పెడతాం, కేకేఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి మాకు ఇయ్యండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉంది అంటారు కదా మీకు ప్రభుత్వం మంత్రులుగా. మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది. నాకు అర్థం కాదానే, ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుందండి? ఇంకా బతకడం కూడా దండగా. ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుంటేనే నేను ఇంత దూరం వచ్చిందా? కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా అనుకుందామో చెప్పండి. అంటున్నా బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే. బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము. పేదోళ్ళ కోసం కొట్లనే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం, రండి. ఏ ప్రణాళికతో ముందుకు పోదామో, బాగు చేద్దామో, మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి. ఏది వేసినా అడ్డం పడి శనీశ్వరులాగా, శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, రైతు రుణమాఫీ చేసినామే, 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,62,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులు ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కడితే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల నోటి దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పుర్రి. 10 ఏళ్ళల్లో మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్ళలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు, 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా.
ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టురి, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు, ఇప్పుడు నీ అప్పు అట్లనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్ పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని, సార్ నాకెందుకో ఇగో నాదేమన్నా అక్షరం తప్పు పడదా, లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి, 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి ఇస్తా. 2 లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ, కాంగ్రెస్ పార్టీ, కాక కుటుంబం, ఈ పార్టీకి కష్టం వస్తే మీకు అందరికి కష్టం వచ్చినట్టే, మనందరికి కష్టం వచ్చినట్టే. కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈరోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణారహితంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు, నేను గ్యారంటీగా చెప్తున్నా. సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరిలో చిప్పకూడదు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా. చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు, మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది, దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు. 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊరుకున్నాం, కానీ అలా బాధ్యతలు ఉన్నావు ఇక్కడ నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా, ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్, ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం, ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకోపోరాబోయే, ఈడంత నాకు అర్థం కాదు. గింతం తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలు ఆయనతో పోయి కూర్చున్నాడల్లా, ఏ ఇక అవుతలేడు, ఇక ఆడికి నేనేందా పొడుగు అయిపోయినా పెద్దోన్న అయిపోయినా కూలగొడతా. మా సవితక్క కట 3 కొడుకులకు 3 బిల్డింగ్లు ఉన్నాయట, యాడునే చెప్పురాబాయ్, మేమే దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కూలగొడతాం. ఫామ్ హౌజులు మా సవితక్క బిడ్డకు కూడా ఉందట మరిగా, అది కూడా చూపెడతా, అది కూడా కూలగొడతాం. ఇంకొక మాట అంటున్నాం ముఖ్యమంత్రి గారు, మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు, నీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేసేది, రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే, మా దగ్గర ఉన్న బిల్డింగ్లకో వాటికో వీటికో కులగొట్టిన కన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కులగొట్టు, కానీ ఆడికి బంద్ చేయి, ఆడికి కులగొట్టుడు బంద్ చేయి, పేదవాళ్ళ కడుపుల కొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కులగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కులగొట్టు ఆడికి ఆపేయి, పేదవాళ్ళవి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో. హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ కేంచి వాళ్ళని ఇవాళ అక్రమణదారులు అంటాడు ఒకడు, కబ్జాదారులు అంటాడు ఒకడు. అరే నీ నువ్వే ఇచ్చినావు కదా రాబాయ్, నువ్వే కాగితాలు ఇస్తువి, నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తువి, నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తువి, నువ్వే 40-50 ఏళ్ళకెళ్ళి వాళ్ళతో గర్భట్టి కట్టించుకోబడుతుంది, 40-50 ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ల పన్ను కట్టించుకోబడుతుంది, అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తిన్నదేమో గవర్నమెంట్, ఇప్పుడేమో వాళ్ళు పేదవాళ్ళందరినీ పట్టుకొని ఇవో వీళ్ళు గరీబ్ గాళ్ళు, వీళ్ళకి ఏ దిక్కు లేదు, బుల్డోజర్ పంపిస్తా కులగొడతా, వీళ్ళు కబ్జాకోర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ముదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో, కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లు ఉందో అది కూడా కుంటలనే ఉంది, దమ్ముంటే దాన్ని గూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీ అన్నగారు తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎస్పీఎల్ ఉంది, ముదాలు దాన్ని గూలగొట్టు, దమ్ముంటే గివి గూలగొట్టు, నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మాయ కూడా గూలగొట్టు, కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నీకు పైసలు కావాలి, కమిషన్లు కావాలి, రాహుల్ గాంధీకి పంపాలి, కుర్చీ కాపాడుకోవాలి, మాకు నీ బాధ అర్థమవుతుంది. నీకు అంతగానం పైసలు పిచ్చి ఉంటే
4 కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలేసుకుంటాం, గణేష్ కు చందాలేసుకున్నట్టు చందాలేసి నీ ముఖాన కొడతాం, కానీ పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయనమాట. చందాలు ఏరాయండి, మీరు కందుకూరులో 5-10 రూపాయలు ఎక్కువేం కాదు. రేవంత్ రెడ్డికి 5-10 రూపాయలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళ కమిషన్లు పంపుకో, నీ కుర్సీ కాపాడుకో అని చెప్పి అవసరమైతే 4 కోట్ల మంది జోలె పట్టి చందాలు అడుక్కొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే. అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి, మనం గట్టిగా ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఇలా అన్ని మర్చిపోతారు, మొదటి సంవత్సరంలో ఇవాళ లొలిపెడతారు, మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ నేను థియేటర్ పిల్లటి మాటలు చెప్తా, మర్చిపోతారు ఆయన. పోయినసారి తులం బంగారం అన్నా, ఈసారి మా ఆడపిల్లలు అందరినీ కలిసి ఆయన 10 తులాల బంగారం ఇస్తా అని చెప్తా, నమ్ముతారు ఆయన, మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. ఇంకొక మాట చెప్తున్నాడు అందరికీ, ఏ 100 రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి 100 రోజులలో ఇస్తా. ఇప్పుడు ఏం తొందర ఉన్నది నాకు, ఆఖరి 100 రోజులలో ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడెందుకు, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా, తారీఖు రాసి పెట్టుకోండి. మొదలు 100 రోజులలో ఇస్తా అన్నాడు, ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఎంతెంత అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రాసుకోండి. ముసలోళ్ళకి 1000 బాకీ ఉన్నాడు, ఆడపిల్లలకి 8 తులాల బంగారం బాకీ ఉన్నాడు, రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు, ఇంకా ఎవలోళ్ళకి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి. మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని, ఏమయ్యా మరి 100 రోజులు మొదలు పెడతా అన్నావు, ఇన్ని రోజులకు ఇంకా ఏం దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు, ఏం సంగతి అని అడగాలి. హుషారు కావాలి మనం, ఇట్స్ పెట్టద్దు. అగో బతుకమ్మ సీరియల్ అంటుడు మా తమ్ముడు, బతుకమ్మ సీరియల్ ఎక్కడ తమ్మి, ఆయన ఇంట్లో ఉన్న సీరియల్ ఎత్తుకపోతే ఆయనే గొప్పడు. బతుకమ్మ సీరియల్ అయితే రావు, బాబు ఎప్పుడో పోయినాయి. ఒక సీర కాదు 2 సీరియలు ఇస్తా అన్నాడు మహిళలకు. నేను మహిళలకు చూసిరు రాది, ఒక సీర కాదు 2 సీరియలు ఇస్తా అన్నాడు. మరి బతుకమ్మ పండుగ గురించి ఎవరికి సీర లేదు, ఆఖరికి ఊళ్ళల్లో బతుకమ్మ కుంటలల్లో నీళ్లు సాఫ్ చేసి కొద్దిగా మంచిగా చేద్దామంటే ఊళ్ళల్లో పంచాయతీలలో పైసలు కూడా లేవు. ఒకట్లాంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. మీరు చూసినారు సబితక్క శాసనసభలో మాట్లాడితే బర్దాస్ అయితే లేదు, ఆయనకు బర్దాస్ గాక నోటికి వచ్చినట్టు అవమానించింది. నిజంగా మా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఆ రోజు. 4.5 గంటలు సబితక్క, సునీతక్క, కోవలక్ష్మక్క 3 ఆడబిడ్డలు, మేమేమో బయట కొట్లాడుతుంటే 3 ఆడబిడ్డలు 4.5 గంటలు నిలబడే ఉన్నారు. 4.5 గంటలు నిలబడితే మొత్తం కాళ్ళు రెక్కలు గుంజాయా, గుంజితే కూడా 1 నిమిషం మైకి ఇయ్యలే. ఒక గంత దయలేనోడు ముఖ్యమంత్రి, ఆఖరికి దిక్కులేక కింద కూర్చున్నారు, పోయి కింద ఏడా అసెంబ్లీలో కింద కూలబడ్డారు. కూలబడి ఇక్కడ నిరసన చెప్తే ఇంటరేమో అని కూలబడితే ఆడబిడ్డలనే కనికరం లేకుండా, ఆడబిడ్డలు మన ఆడబిడ్డలను గౌరవించాలనే సంస్కారం లేకుండా. అందుకే ఆ రోజు అక్కన్నది, నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, అక్కడ కేసీఆర్ ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, నన్ను ఈ పాటికి పిలిచి కూర్చోబెట్టి అమ్మా నువ్వు మాట్లాడు, నీకేం కావాలో చెప్పని చెప్పి మా బాధింటుండే. కానీ ఈ దుర్మార్గుడు, ఈ కిరాతకపు నాయకుడు మాత్రం అట్లా లేడండి. ఈ మనిషి మామూలుడు కాదు, ఈయన గుండె రాతి గుండె అని మాట్లాడింది.